పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తరచుగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ సందిస్తున్న విమర్శలపై పశ్చిమ గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ఎడ్ల తాతాజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలి, అంతే తప్ప పనికి మాలిన విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. అయ్యా రామానాయుడు గారు ప్రతిరోజు పని పాట లేనట్టు ఈ ప్రభుత్వం విమర్శించి తప్ప వేరు పనేం లేదని అడుగుతున్నా. కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి తప్ప రోజు ఈ ప్రభుత్వం అలా చేసేసింది ఇలా చేసేసింది ఏంటి ఏం చేసేసింది బాత్రూంలో టబ్బులు కడగలేదా ఏం మాట్లాడతా అసలు అసలు ఒక వ్యక్తి కరోనా వస్తే దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కానీ పబ్లిక్ కానీ భయపడిపోతున్న పరిస్థితుల్లో ఆ గిన్నె ఆ డొక్కు కడగలేదని మాట్లాడుతుంటే చాలా ప్రజలు అసహించుకుంటారు. మేము బాత్రూంలో బకెట్ కడగలేదు ఎవరు చేస్తారు అది? అయినా సరే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. ఇవాళ 1600 రూములు ఏర్పాటు చేశారు, మాటలు కాదు. ఎంతమంది వర్క్ చేయగలిగితే అన్నీ చేయగలుగుతారు. 1/1 అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి హ్యాట్స్ ఆఫ్ పారిశుద్ధ్య కార్మికులు తెలియజేస్తున్నా. వాళ్ళని చేతనే తనని వాళ్ళకి గౌరవించవయ్యా బాబు. అంతే తప్ప ఏంటిది రోజు రోజు వాళ్ళు అలా చేయలేదు, బాత్రూంలో బకెట్ కడగలేదు, సరైన ఫుడ్ పెట్టలేదు. మీకేం తెలుసు సరైన ఫుడ్ అంటే ఏంటి? సరైన ఫుడ్ అంటే ఏంటని మనం మీరు చెప్పండి. ఇప్పుడు మేము వింటాం. ఇలా కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరు కూడా సర్వీస్ చేయడానికి కూడా రాని పరిస్థితి. ఇలా కలెక్టర్లకు వైరస్ వచ్చేస్తుంది, ఈ డీఈలకు వచ్చేస్తుంది, పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేస్తుంది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఆగకుండా ప్రాణాలు తెగించి పనిచేస్తున్న సిబ్బందిని మాట్లాడితే వాళ్ళు చేయట్లేదు. ఇలా ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం? అధికారులు. ఇలా వాళ్ళే ప్రభుత్వానికి సారథులు. వాళ్ళు ఇలా అధికారుల్ని మీరు మాట్లాడితే ప్రభుత్వం చేయట్లేదు చేయట్లేదు అంటే ఏంటి? ఏం చేయట్లేదు? ఇలా పక్క దేశాల్లో చూస్తే 2 లక్షలు 3 లక్షలు కూడా కరోనా టెస్టులు చేయలేటువంటి పరిస్థితి. మన దేశంలో హిమాలయాలో కానీ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అలాగే ఢిల్లీలో కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ. 13 జిల్లాలు ఉండే 6 కోట్ల జనాభాకే ఇప్పటికీ 14 లక్షలు పీపీపీ కిట్ల ద్వారా ప్రజలందరికీ కూడా కరోనా టెస్టులు చేశారు. నీ పక్కన పొరుగు రాష్ట్రమే చేయలేకపోయారు 7 లక్షలు 8 లక్షలు చేశారు. ఇంత పకడ్బందీగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని ఎంతో కష్టపడి పనిచేస్తుంటే ఏది పని లేనట్టుగాను ఇదే పని. ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే హైదరాబాద్లు చూపించుకుంటున్నారు కార్పొరేషన్లు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ సామాన్య ప్రజలకి మీరు ఏదైతే ఏ పాలకుల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నారో అదే నియోజకవర్గంలో లైఫ్ కార్పొరేషన్ హాస్పిటల్లో కోవిడ్కి ఇచ్చారు. ఉచితంగా చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా కరోనాకి వైద్యం చేయమని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్కి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మీరు ఏదో మాట్లాడుతున్నారు కరోనా వచ్చి ఉన్న హాస్పిటల్స్ కానీ ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ కానీ సరిపోవట్లేని పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉపయోగించుకోవాలి, ఎవరూ కూడా చనిపోకూడదు ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇవాళ కరోనాకి అక్కడ బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం చేస్తుంటే అది తప్ప. అంటే కరోనా వస్తే వదిలేయాలా? ఇంకా మనిషి చచ్చిపోవాలా? మీ దృష్టిలో కరోనా పేషెంట్ చేయకూడదా? గుండె జబ్బు వస్తే పరిస్థితి ఏంటి? గుండె జబ్బు వస్తే పరిస్థితి ఏంటి? నర్సపూర్ హాస్పిటల్ పెట్టారు, అలాగే కార్పొరేట్ హాస్పిటల్కి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేసారంట, వచ్చి వస్తే ఏంటి అంటే కరోనా పేషెంట్లకు వైద్యం చేయకూడదు, మనుషులు చచ్చిపోవాలన్నమాట. మీ దృష్టిలో ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేట్ హాస్పిటల్ అంటే పాలకొల్లులో ఇదే కాకుండా ఈ జిల్లాలో ఆశ్రమ హాస్పిటల్కి కరోనా పేషెంట్ చూడటానికి
కార్పొరేట్ హాస్పిటల్ని ఇవ్వడం జరిగింది, ఆశ్రమ హాస్పిటల్. మరి మీకు తెలియదేమో, మరి తెలియకుండా ఏం తిరుగుతున్నారో తెలియట్లేదు. భీమవరంలో భీమవరం హాస్పిటల్ని కూడా కరోనా వైద్యం చేయడానికి ఆ కార్పొరేట్ హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చి పెట్టారు. ఇలా ఆరోగ్యశ్రీలోకి పక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలోకి పెట్టట్లా ప్రైవేట్ హాస్పిటల్లో దమ్ముగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళకి అర్థింపు చేసి ఎవరికి డబ్బుల రూపాయలు ఖర్చు అవ్వకుండా వైద్యం చేస్తుంటే ఏదో తగుదునామా అంటూ ఇంకా రోజు ఇదే పని, ఇంకా వేరే పని లేదా? కరోనా ఉన్నప్పుడు కూడా రాజకీయాలేనా? ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు చచ్చిపోతారో కూడా తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలి మనకి? ఈ ప్రభుత్వానికి ఏం చేయాలి? ఏ సలహాలు ఇవ్వాలి? మనం ఏం పని చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికైనా కరోనా వస్తుంటే అడిగేమో ఆక్సిజన్ అందట్లేదు అనుకో, వారి దగ్గరికి వెళ్ళి వారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మీ బాధ్యత అది. అంతే తప్ప షోయింగ్కి రోజు ఆ ప్రభుత్వం అలాగా ఇలాగా ఇది కరెక్ట్ కదండి రామనాయుడు గారు? ఏదైనా విమర్శించాలంటే ఉత్తప్పుడు ఈ కరోనా అయిపోయింది, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం రాజకీయాలు. ఈ మీ ప్రభుత్వం ఏం చేసిందో మా ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది కరోనా ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవచ్చు. శవం మీద పైసలు ఏర్పడం అంటే ఇదే. సామెత చాలాసార్లు విన్నాను నేను, దానికి అర్థం తెలియలేదు కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం శవం శవరాజకీయాలు అంటారు దాన్ని. కరోనా వచ్చి ప్రజలు చచ్చిపోతుంటే శవరాజకీయాలు అవసరమా? మీకు అవసరమా అని అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు. హుందాగా ఉండండి, 10 మందితో శభాస్ అనిపించుకోండి, అంతే తప్ప మాట్లాడితే రోజు ఇదే ఇదే సోది. ఇది కరెక్ట్ కాదండి రామనాయుడు గారు. మనం ఏదైనా మాట్లాడామంటే పబ్లిక్లో మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అవతల వాళ్ళు. భలే మాట్లాడాడు రాతను, మంచి సబ్జెక్ట్ పట్టుకున్నాడు అనుకోవాలి. కరోనా ఉండి పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన కూడా భారం అయిపోయిన పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఆగకుండా ప్రైవేట్ సంస్థలకు కూడా ఆరోగ్యశ్రీ కరోనాని చేర్చినటువంటి దమ్మున్న నాయకుడు వైద్య జగన్మోహన్ రెడ్డి.